हेलो हाय फ्रेंड्स, वेलकम टू चरण फार्मिंग। सो इवा मेन टापिक एफएमसी कंपनी मंदु बेनिवे गुरिंचि विवरिस्तानु। सो ई मंदु विवरिंचे मुंदु एवरैना मोदटि मन चैनल चूसि मात्रं सब्सक्राइब चेयंडि फ्रेंड्स, लाइक चेयंडि। सो मीरु लाइक चेयडं वल्ल वीडियो ट्यूटोरियल कोद्दि शेर अवुतुंदि। सो ई बेनिवे मंदु चाला मंदि 20 डेस् कि 30 डेस् कि स्प्रे चेयालनि अनुकुंटारंडि। सो ना ओपिनियन् एंटंटे ఈ 20 డేస్ 30 డేస్ మధ్యలో కన్నా 30 నుంచి 45 మధ్యలో ఒకసారి స్ప్రే చేస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది। సో ఎందుకంటే తడి ఉన్నప్పుడే దీన్ని మనం ఎక్కువ స్ప్రే చేసుకోవాలండి। చిన్నపాటి మొక్కలు మనం పెట్టిన 20 డేస్ కైతే వేరు వ్యవస్థ అంతగా ఉండదు, మొక్క బలంగా కూడా ఉండదండి। అది మనకు మొక్క మనం సీడ్ ఎక్కువ ఇక్కడ లూజ్ వెరైటీ ఎత్తుకుంటామండి, మనం డబ్బీ వెరైటీస్ అవన్నీ। ఈ లూజ్ వెరైటీస్ అంటే మనం 30 డేస్ తర్వాత నారు ఎక్కువ నిండుగా ఉంది పీక్ వేసుకుంటామండి। పీక్ వేసుకొని తర్వాత వాటిని సరి చేసుకొని అదంతా మనము ఒక ప్రాసెస్లో చేసుకుంటాము। మరి మొక్క 1 ఫీట్ రావడానికి మనకు 30 డేస్ పడుతుంది। ఆ విధంగా 30 డేస్ తర్వాత మనం అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే నీళ్ళు వాటర్ విచ్చుకొని నిండుగా ఉన్న చోట పెరికేసుకొని ఎక్కడైతే మొక్కలు లేవో అక్కడ అంతా సరి చేసుకొని నిండుగా నారంతా పెరికేస్తాము, ఎవరైనా రైతులు అడిగితే ఇచ్చేస్తామండి। ఆ సరి చేసిన నారు మనకు కోలుకోవడానికి అవన్నీ ఒక 40 డేస్ అయితే అప్పుడు మనం బెనివ మందు స్ప్రే చేసుకుంటే రిజల్ట్ బాగుంటుందండి। సో ఈ బెనివ మందు మనం స్ప్రే చేసేటప్పుడు పొలం కూడా నీట్గా ఉండాలండి, ఈ నల్లి గిల్లి అలాంటివి లేకున్నట్లు చూసుకోవాలి। సో ఈ బెనివ మందు అనేది మనకు ఇందులో కాంబినేషన్ సెంట్రల్ రూపంలో 10.26 కాంబినేషను, ఓడి రూపంలో ఉంటుందండి ఈ కాంబినేషను। సో ఇది అన్ని రకాలుగా పనిచేస్తుంది, మొక్క హ్యూమిడిటీ పవర్ పెంచడానికి ఎక్కువ యూజ్ అవుతుందండి ఈ బెనివ మందు। సో ఇది ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మన తోట ఒక 4 డేస్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మంచి గ్రోత్ వస్తుంది। ఆ గ్రోత్ అంటే మనకు ఒక గొడుగులాగా వస్తుందండి, అది గొడుగులాగా మనకు మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా నీట్గా వస్తాయి, ఆకులు లేతగా వస్తాయి, చాలా బాగుంటుంది మొక్క అయితే। ఆ మందు స్ప్రే చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఒక 5 డేస్ తర్వాత వేరే మందు స్ప్రే చేసుకొని మళ్ళీ 15 డేస్ లోపల ఇంకోసారి బెనివ మందు స్ప్రే చేసుకుంటే ఈ యొక్క కంపెనీ వాళ్ళకు మనకు 2 సార్లు రిఫర్ చేశారండి ఆ మందు స్ప్రే చేసుకొని। 2 టైమ్ మనకు మందు స్ప్రే చేస్తే ఈ యొక్క దీర్ఘకాలం పాటు మొక్క మనకు హ్యూమిడ్ పవర్ ఇస్తుంది। సో తెగుళ్ళు కీటకాలు అన్నిటి మనం తట్టుకునేంత పవర్ దానికి ఆ మందు కొట్టిన నిలపాలైతే ఉంటుందండి। సో ఈ బెనివ మందు స్ప్రే చేసిన ఖచ్చితంగా మీరు 2 సార్లు అయితే స్ప్రే చేసుకోండి। 45 డేస్ ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ గ్యాప్ ఇచ్చి ఇంకోసారి బెనివ మందు స్ప్రే చేస్తే తోట చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి। సైడ్ బ్రాంచెస్ చాలా నీట్గా గ్రోత్ ప్రొడక్ట్ అన్ని రకాలుగా ఇది వర్క్ చేస్తుంది, పొలాలు అయితే అన్ని రకాల న్యూట్రిస్ కూడా దీంట్లో కలిపి అన్ని రకాలు ఉంటాయండి। ఇక ఇది అన్ని రకాల క్రిములకు కూడా ఇది నాశనం చేస్తుంది, మొక్క బాగా ఆరోగ్యంగా ఉంటుంది, తొందరగా మన పొలంలో కీటకాలు రాకుండా ఇది మనకు నివారిస్తుందండి। సో ఈ బెనివ మందు కొట్టే ముందు మీరు ఖచ్చితంగా పొలంలో తడించుకొని స్ప్రే చేసుకోండి। నా యొక్క రెఫర్ ఏమంటే మీరు 45 డేస్ తర్వాతనే స్ప్రే చేసుకుంటే మంచిది అండి। సో ఈ సీడ్ వెరైటీస్కి ఏ ధరకైనా కానీ మీరు పొలన ఈ బెనివ మందు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది। సో సాయంత్రం పూట కన్నా ఈ యొక్క వర్షాకాలం ఇప్పుడు కాబట్టి ఈవినింగ్ కూడా స్ప్రే చేస్తే వర్షాలు వచ్చి మూమెంట్ ఉంటుంది కాబట్టి ఉదయం పూట వచ్చి మీరు స్ప్రే చేసుకుంటే బెనివ మందు చాలా బాగుంటుందండి। 11 లోపల స్ప్రే చేసుకోండి ఈ బెనివ మందు। ఈ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు స్ప్రే చేసి ఈ యొక్క సూర్యరశ్మికి మందు ఆకలి పడే తొందరగా ఇదవుతుంది కాబట్టి ఉదయం పూట స్ప్రే చేసిన చాలా బెస్ట్ రిజల్ట్ ఏ మందులైనా చేయండి। ఎండల పూట మీరు ఎక్కువ స్ప్రే చేసుకోండి, తడిచుకుని ఈ యొక్క బెనివ మందు స్ప్రే చేసిన తర్వాత మీ తోట చాలా బాగుంటుంది। ఓకే అండి, ఇవాళ టాపిక్ అయితే బాయ్ ఫ్రెండ్స్।